Hydroxychloroquine పంపినందుకు కృతజ్ఞతలు చెబుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ ప్రధాని మోడీ స్పందించారు. కఠిన సమయాల్లో స్నేహితులు మరింత దగ్గరవుతారని ప్రధాని అన్నారు. ఇలాంటి సమయంలోనే ఇండియా అమెరికా బంధం మరింతగా బలోపేతమవుతుందన్నారు. కోవిడ్-19 పోరాటంలో మానవత్వాన్ని చాటేందుకు భారత్ ముందుంటుందన్నారు. మనమంతా కలిసి కరోనాను ఎదుర్కొందామంటూ ప్రధాని మోడీ రీట్వీట్ చేశారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్స్ ఇవ్వకుంటే భారత్ సంగతి చూస్తామంటూ హెచ్చరించిన ట్రంప్ అంతలోనే మాట మార్చారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ ను అమెరికాకు ఎగుమతి చేయడానికి భారత్ ముందుకు రావడంతో ఇప్పుడు పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. వరుస ట్వీట్లతో మోడీని కొనియాడుతున్నారు. ఇప్పటికే మోడీకి కృతజ్ఞతలు చెప్పిన ట్రంప్ మరోసారి ట్వీట్ చేశారు. కష్ట సమయాల్లో స్నేహితుల మధ్య మరింత సన్నిహిత సంబంధాలు అవసరమని అన్నారు. అమెరికాకు మందులు సరఫరా చేస్తున్నందుకు భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ట్రంప్ ఈ మేలును ఎప్పటికీ మరచిపోమన్నారు. పనిలో పనిగా ప్రధాని మోడీని పొగడ్తలతో ముంచెత్తారు డొనాల్డ్ ట్రంప్. భారత్కు సమర్థ నాయకత్వాన్ని అందించడమే కాకుండా మానవత్వాన్ని చాటుకుంటున్నారని కొనియాడారు.